అది లెక్క కాస్టింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. సరే ఫస్ట్ ఏం లాంచ్ అమ్మది? ఫ్రీజర్ లాంచ్. ఫ్రీజరా? సరే సరే అదే లాంచ్. ఇప్పుడు అదే ఫ్రీజర్ నాకు అదే అర్థం కావట్లేదు. ఇందా నుంచి ఫ్రీజర్ లాంచ్ అంటుందా? ఫ్రీజర్ లాంచ్ మనం ఎలా ఆలోచిస్తే మనకు అలానే అనిపిస్తుంది. నాకు ఎప్పుడు అట్లానే అనిపిస్తుంది. ఎటు అటు నొక్కితే ఆటోమేటిక్ ఇటు వచ్చేస్తా అంటున్నా. మధ్యలో రెడ్ బటన్ ఒకటి అది నొక్కొద్దు. ఆ పక్కన బ్లూ అది కూడా నొక్కొద్దు. అది కానిస్తా కానిస్తా మన పాత్రిక మిత్రులందరూ హడావుడిలో ఉన్నారు అన్నా. రెడీ చేసేద్దాం. సరే మరి ప్రోమో లాంచ్ చూశారు అది లెక్క. ఆ పంచ్ అదిరిపోయింది. మరి పెద్దలందరూ ఒక స్టేజ్ వద్ద రావాలి. ముందుగా పద్మావతి గారు, అన్నగారు, ఎన్ శంకర్ గారు, మరి ఈ సినిమా కొరియోగ్రాఫర్ ఆర్కే గారు. అదే లెక్క టీంని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు ఉత్తమ పద్మ గారికి, అట్లాగే మాడ వెంకటేశ్వరరావు గారికి, మిగతా మీడియా మిత్రులందరికీ కూడా, అట్లాగే చిన్ని చిరణ్ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చిన్ని కరెక్ట్గా 10 ఇయర్స్ ముందు 2003లో ఆయుధం సినిమాతో, ఇదేమిటమ్మా మాయామాయ అనే పాటతో సినిమా ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ కాబడ్డాడు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్షన్లో దానిపైన ఎక్కువ ఆసక్తి పెంచుకొని చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్తో, ఈవన్ శంకరాజు లాంటి వాళ్ళతో కూడా కలిసి పనిచేసి అక్కడ మెలకువలు నేర్చుకొని మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు నాకు 2-3 సర్ప్రైజులు ఉన్నాయి ఇక్కడికి రాగానే. చిన్ని డైరెక్టర్ అనే విషయాలు అది లేదు, సినిమా తీసుకున్నాను అనుకుంటున్నా. మావాడు కూడా దీంట్లో ఉండడానికి, మా తమ్ముడు ఉండడం తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసు. సో ఆనందంగా ఉంది, ఎందుకంటే ఒక పాటతో మొదలైన తన జీవితం ఈరోజు ఒక అత్యున్నతమైన స్థానమైన సినిమాకి సంబంధించి ఒక దర్శకుడిగా, నిర్మాతగా ఈరోజు మన ముందుకు రావటం నిజంగా ఆనందంగా ఉంది. అయితే అది లెక్క మనం చూసాం, టీజర్ చూసాం, చాలా బాగుంది, చాలా సెన్సిబుల్గా ఉంది, సున్నితంగా ఉంది మ్యూజిక్ కూడా. అట్లాగే పంచ్ పైన పూల వర్షం, అది కాసుల వర్షమో పూల వర్షమో కానీ ఆ వర్షం బాగుంది. అట్లాగే పద్మగారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఒక 3 నెలల ముందు మంటపల్లిలో కళ్యాణానికి వచ్చాము. నేను, నా వైఫ్, పిల్లలు పద్మగారి కాన్స్టెన్స్లో, అంటే ఉత్తమ కుమార్ రెడ్డి గారి కాన్స్టెన్స్లో మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రం ఉంది. ఆ రోజు కళ్యాణానికి మేము దంపతులుగా పాల్గొన్నాం. పాల్గొని వచ్చేటప్పుడు చాలా ఫ్లెక్సీలు చూస్తే ఉత్తమ కుమార్ రెడ్డి గారు, పద్మగారు ఇద్దరి ఫ్లెక్సీలు ఉన్నాయి. అయితే అవి చూసిన తర్వాత నా వైఫ్ అడిగింది, వీరెవరు అని అంటే ఎమ్మెల్యే గారి భార్య అని చెప్పాను. అయితే తను కొంచెం సర్ప్రైజ్ అయింది. చాలామంది భార్యలు ఏం చేస్తుంటారంటే, తనకు తెలిసిన వాళ్ళు మౌడు బయటకెళ్ళగానే షాపింగ్కి వెళ్తుంటారు. కానీ ఈ ఎమ్మెల్యే గారి భార్య కూడా ఆయనతో పాటు ప్రజాసేవలో పాల్గొనడం నిజం కూడా చాలా బాగుంది, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది అని తను చాలా ఆనందపడటం జరిగింది. సో ఎప్పుడు ఉత్తమమైన ఈ మధ్య కలలేదు, కలిసి చెప్పేవాడిని కానీ ఆ తర్వాత ఎప్పుడు కలలేదు. అయితే ఈ సందర్భంలో కలిశారు కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తు చేయటం జరిగింది. అట్లాగే
చిన్నీ నిజంగా కూడా ఎంత ఫైర్ ఉంటుందో ఒక విద్యుత్ ఉంటుంది చిన్నీలో ఒక పాట రాయమని ట్యూన్ ఇచ్చినప్పుడు ఒక 15 నిమిషాల పల్లవి రాశాడు ఫస్ట్ పాట నిజంగా నేను సర్ప్రైజ్ అయినా ఎందుకంటే ట్యూన్కు పాట రాయటం అనేది కొత్తగా వచ్చిన ఒక కవికి కొంచెం తర్జన భర్జనలు ఉంటాయి ఈ పల్లవి ఎట్లా మొదలు పెట్టాలి ఎన్ని పల్లవులు మొదలు పెట్టాలి ఇది మొదలు పెడితే బాగుంటుందా అది మొదలు పెడితే బాగుంటుందా ఒక తనలో తన సంఘర్షణ ఉంటుంది అసలు అది ఏమీ లేదు కాన్ఫిడెంట్గా 15 నిమిషాల్లో పల్లవి తీసుకొచ్చి చూపించాడు నిజంగా కూడా వేరే కవి అయితే అంటే ది బెస్ట్ రావటం కోసం చాలా సంఘర్షణకు లోనవుతాడు కానీ ఆ 15 నిమిషాలు ఆ పల్లవి తీసుకొని రావటం అది వినగానే నచ్చటము తను పాడటం కూడా బాగా అద్భుతంగా పాడి వినిపిస్తాడు అది వినగానే నచ్చటము ఆ తర్వాత అతని కాన్ఫిడెన్స్ లెవెల్ చూశాను నేను నిజంగా కూడా ఇంకొక కవి అయితే ఇది నచ్చుతుందో లేదో డైరెక్టర్కి ఇంకో పల్లవి రాద్దాము ఇంకో పల్లవి రాద్దాము 4-5 పల్లవులు రాసి చూపిద్దాము దీంట్లో ఏది బెస్టో సెలెక్ట్ చేసుకుంటాడు అంటే నాకు ఈ అవకాశం మిస్ కాకుండా చేసుకోవాలి అనే ఒక ప్రయత్నం జరుగుతుంది కానీ చిన్నీలో ఆ ప్రయత్నం ఏం లేదు కాన్ఫిడెంటింగ్ ఇది బెస్ట్ ది బెస్ట్ ఇదే అని 15 నిమిషాల్లో అంత షార్ట్ టైంలో తను అంత కాన్ఫిడెంట్గా డిసైడ్ చేసుకొని ఒక డైరెక్టర్కి ఆ పల్లవి చూపించడం అనేది కాన్ఫిడెంట్ నచ్చి ఆ తర్వాత తన అన్ని దేశాల్లోనూ నేను ఏదో రకంగా తనకి సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చాను సో డెఫినెట్గా నా సపోర్టు పద్మగారి సపోర్టు వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఉన్న పెద్దలందరి సపోర్టు సత్యనారాయణ గారు ఈ సినిమా ప్రొడ్యూసరు వారు ఎంతో ప్రోత్సహించి చిన్నీని ఈ దర్శకుడిగా మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమా అది లెక్కనే సినిమాని మన ముందు తీసుకురావడానికి సత్యనారాయణ గారి కారణం వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ డెఫినెట్గా అది లెక్క అనే సినిమాలో కరెక్ట్గా లెక్కలు కూడా కరెక్ట్గా ఉంటాయని అకౌంట్సే కాదు డబ్బుల విషయమే కాదు కథపరంగా లెక్కలు కూడా స్క్రీన్ ప్లే పరమైన లెక్కలు మ్యూజిక్ పరమైన లెక్కలు ఆడియన్స్ని ఖచ్చితంగా అది లెక్క అనిపించే అద్భుతాలు ఈ సినిమాలో ఉండాలని ఉంటాయని ఈ సినిమా టీంకి అట్లాగే హీరోలకు హీరోయిన్లకు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అది లెక్క మూవీకి సంబంధించి చిన్ని చరణ్ గారు ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత నాకు ఈ అసోసియేషన్ ఎట్లా అంటే నర్సన్న మా జిల్లాకు చెందిన టైగర్ కళాకారుడు చాలా బాగా పాడతాడు సో అది మాకు అసోసియేషన్ దీంతో తను చిన్నీని తీసుకొని మన ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక కళను ఆదరించేదే మా అసోసియేషన్ అండి చిన్నప్పుడు ఏదో నేను కూడా కొంత మ్యూజిక్ ఎంఎల్వి వసంత కుమార్ గారి దగ్గర నేర్చుకున్నాను అందుకే వారు చిన్ని గారు పాట పాడినప్పుడు వారు నర్సన్న పాడినప్పుడు అది ఎంత శృతిలో ఉంటుంది లయలో ఉంటుందని మనకు తెలుసు కాబట్టి వాళ్ళు ఎంత టాలెంటెడ్ అని నేను మాటల్లో చెప్పలేనండి వాళ్ళందరూ కలిసి ఇట్లాంటి టాలెంటెడ్ యూత్ అందరు కలిసి ఈ సినిమా తీస్తున్నారంటేనే నాకు ఎంతో మంచిగా అనిపించింది ఉత్తమ్ గారు లేదా నేను కూడా ఒక ట్రూ అండ్ యంగ్ టాలెంట్ని ఆల్వేజ్ వి ఆనర్ రెస్పెక్ట్ చేస్తాం అట్లాంటి వాళ్ళని అట్లాంటి టాలెంట్ని చిన్ని గారు ఏమన్నా అంటే అందరు యంగ్స్టర్స్ ఇది ఫస్ట్ టైం తీస్తున్నట్టున్నారు కలిసి వాళ్ళ సొంతంగా సో ఇంత పెద్ద పని చేశారు అండ్ మనం ఇప్పుడే చూసాం టీజర్లో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఇంపాక్ట్ అండ్ ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ మూవీస్ బట్ ఐ వాజ్ ఇంప్రెస్డ్ సో ఇట్ వాజ్ వెరీ గుడ్ అండ్ చిన్ని అండ్ హిస్ టీమ్ మీ అందరికీ ఐ హోప్ యూ రియలీ బ్రేక్ ద రికార్డ్స్ విత్ దిస్ మూవీ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ చిన్ని చరణ్
మా అన్నయ్య శంకర్ గారు ఇంటర్వ్యూ చేశారు నిజంగా గ్రేట్ థ్యాంక్ యూ అన్నయ్య. ఆయన రచ్చ సినిమాలో డిల్లక డిల్లక సాంగ్ చాలా అద్భుతమైన సాంగ్ అది, ఆయనే కంపోజ్ చేశారు, చాలామంది తెలియని విషయం అది. సో అది ఎంత పాపులర్ అయిందో అందరూ తెలుసు. ఆ పాట విన్న తర్వాత నేను సంతోషం 10th యానివర్సరీ సౌత్ ఇండియా అవార్డ్స్ చేసినప్పుడు నాకు ఒక సాంగ్ మీరు చేసి పెట్టాలన్నప్పుడు చేస్తానన్నారు. 4 భాషల్లో తెలుగు తమిళ కన్నడ మలయాళం 4 లాంగ్వేజ్లో ఒక అద్భుతమైన సాంగ్ చేశారు ఆయన. అది చాలా చాలా ఇప్పటికీ గుర్తుండిపోయే విధంగా, ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా అంత అద్భుతంగా ఆ పాట చేయడం జరిగింది. సో అతని టాలెంట్ ఏంటో అప్పుడు అతను ప్రూవ్ చేసుకున్నాడు నా దగ్గర. సో తర్వాత ప్రేమలో పడితే అనే సినిమా నేను కొన్న తర్వాత డబ్బింగ్ జరుగుతుంది, సెకండ్ హాఫ్లో సాంగ్ ఉంటే బాగుంటుంది అని రాత్రి 10 గంటలకు నేను చెన్నై నుంచి ఫోన్ చేసి, చిన్నీ దీంట్లో ఇది సిచ్యువేషను, ఈ సినిమా సబ్జెక్ట్ గురించి చెప్పి ఇది సిచ్యువేషన్, దీంట్లో సాంగ్ ఉంటే బాగుంటుంది, నేను చేసి పెట్టగలవా అని అడిగాను. కరెక్ట్గా 10 గంటలకు ఫోన్ చేసి అడిగితే ఆయన 12 గంటలకి ఇది పల్లవి అని చెప్పి ఫస్ట్ వినిపించాడు 12 గంటలకి, బాగుంది అనుకున్నా. తర్వాత చరణం వినిపించి మొత్తం పాట పాడు, అలా అలా నైట్ తెల్లవారు నిద్రపోకుండా 4 గంటల వరకు ఆ సాంగ్ చేసాడు, తెల్లవారిలోపు చేసాడు అంత పాట. నిజంగా నేను ఆశ్చర్యపోయా, అంత కష్టపడక్కలేదు. అంటే నేను చెప్పాను 2 రోజులు 3 రోజుల తర్వాత చెప్తాడులే అనుకున్నాను. నేను చెన్నైలో ఉండగానే నాకు అక్కడ ఎప్పటికప్పుడు నాకు మెయిల్ చేయడం, ఫోన్లు వినిపించడం, ఇట్లా తెల్లవారిలోపు చేశాడు అనమాట. సో ఆ పాట చాలామందితో పెద్ద చాలామంది ఎవరితోనే చేయాలని చాలా ప్రయత్నాలు చేశాను. సో అనుకోకుండా కుదరలేదు. ఆ పాట వేస్ట్ అవ్వకూడదని చాలాసార్లు ఆలోచిస్తే సార్ మీరే చేస్తే బాగుంటుందని నన్ను గుచ్చి నన్ను ఆ పాట డ్యాన్స్ చేయించిన వ్యక్తి ప్రతిఫలమైన వ్యక్తి చిన్న చరణ్. ఎందుకంటే ఇంతవరకు ఆకేష్ని ఎక్కడ కుదరలేదు చెప్పడం కోసం, ఇప్పుడు ఈ ఆకేష్ని కాబట్టి నేను అతనిలోని నన్ను డ్యాన్స్ చేయించిన ఘనత చిన్న చరణ్ అని చెప్తున్నాను. దాని కొరియోగ్రాఫర్ మరొకరు మరొక ఇక్కడ ఉన్నాడు ఆర్కే. అంటే నేను ఆ స్టెప్స్ చేస్తానంటే ఎవడో ఆశ్చర్యపడు, ఇండస్ట్రీ అందరూ షాక్ అయ్యారు కూడా ఆ పాటకు అసలు. సో ఆర్కే అతనే బాబు కంపోజ్ చేసి, అతను కూడా యాక్చువల్గా మధ్యాహ్నం 3 గంటలకు అనుకో, పొద్దున్న మార్నింగ్ 10 o'clock స్టార్ట్ చేసిన షూటింగ్ 3 o'clock లోపు అప్పుడు నాకు 3 hours 4 hours టైం ఇచ్చి అక్కడ రిహార్సల్ చేయించి చేయించిన పాట అది. సో అనుకోకుండా ఈ టీంతో నా కుటుంబ సభ్యులతో సంబంధం ఉన్న ఫంక్షన్గా నేను ఫీల్ అవుతున్నాను. ఇకపోతే ట్రైలర్ అది లెక్క సూపర్ టీజర్ అద్దరిపోయింది అసలు. టైటిల్ చాలా పవర్ఫుల్గా చాలా యూత్ఫుల్గా బ్రహ్మాండంగా ఉంది, గ్యారంటీకి పెద్ద పెద్ద హిట్ అవుతుంది. నిజంగా నేను తమిళ సినిమాలు చేసుకుని నేను ఇక్కడ తీసుకొచ్చి కొడుకుని ఇక్కడ తీసుకొచ్చిన బాధపడుతూ చేస్తున్నా కానీ సక్సెస్ అవుతున్నా కానీ ఇట్లాంటి సినిమాలు చేస్తుంటే నేను ముందుంటా డెఫినెట్గా 100% చెప్తాను. డెఫినెట్గా అది లెక్క సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే చిన్న చిరణలో టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసు. 100% అతను అన్ని బరువు బాధ్యతలు కసిగా బాగా కసిగా చేస్తాడు ఏదో ఏ పని చేసినా. సో అన్ని బాధ్యతలు బరువు పెట్టుకోడంటే అతను ఎంతో నమ్మకండి ఈ సినిమా చేస్తాడు. అతను గొప్ప రైటర్ కూడా అన్న అతను. ఎందుకంటే మా ఆ పాట మన డిల్లక డిల్లక సాంగ్ కానీ ఇది కానీ తనే కంపోజ్ చేసి తనే రాసుకోవడం అన్ని చేయడం అతను తెలుసు. అతని టాలెంట్ నాకు బాగా తెలుసు. సో డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. డెఫినెట్గా ఇది హిట్ అయిన తర్వాత ఇంకో సినిమా కూడా నేను చేస్తాను, ముందు ప్రామిస్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నమస్కారం. చిన్ని చరణ్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. చూడటాన్ని చిన్న కుర్రాడిలాగా ఉంటాడు, చేసే అన్ని పెద్ద పనులు. నేను ఓ సినిమా తీస్తా, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరిని పెట్టుకుంటే బాగుంటుంది, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గరికి వెళ్దాం అని ఆలోచిస్తుండగా ఓ మిత్రుడి ద్వారా చిన్ని చరణ్ పేరు రెఫరెన్స్ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులను అడిగితే రచ్చలో ఒక పాట చేశాడు ఆయన, చాలా బాగా చేశాడు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. వెళ్ళి కలవటం జరిగింది. వెంటనే నాకు ఓకే చెప్పటం, మ్యూజిక్ స్టార్ట్ చేసి ఒక వారం రోజుల్లో ఒక 5 పాటలు అద్భుతమైన పాటలు అంటే చెప్పాలంటే గర్వంగా కూడా చెప్పుకుంటున్నాను ఇప్పుడు, మా సినిమాకి హైలైట్గా 5 పాటలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే సినిమాకి సూపర్ డూపర్ సాంగ్స్ ఇచ్చాడు ఆయన. అయితే ఆ పాటలు ఇచ్చే ముందు రైటర్స్ని ఒక 5-6 ఫామ్లో ఉన్న రైటర్స్ని మీరు ఎవరైనా మంచి రైటర్స్తో రాయించండి అన్నారు. కాదు చిన్ని నువ్వు బాగా రాస్తావని చెప్పారు, నాకు నువ్వే రాయాలి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రాయాలంటే కాదు కాదు కొంచెం మీరు ఎవరితోటైనా రాయించండి, నేను మ్యూజిక్ చేస్తాను, నాకు కుదరదు నువ్వే రాయాలి, నువ్వే మ్యూజిక్ కంపోజ్ చేయాలి అని ఇక బలవంతంగా నేను దగ్గర కూర్చుని చెప్పి ఒప్పించి తనతోటే రాయించాను. రేపు ఆ పాటలు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎంత సక్సెస్ అవుతాయో, చిన్ని చరణ్ ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా మన అందరి ముందు ఎదుగుతాడో మన మిత్రులందరూ చూసి ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే అది లెక్క, అది లెక్క అనేది టైటిల్లోనే ఒక ఎమోషన్ చూడటానికి చాలా, ఇప్పుడు అంటే యూత్ నాలెడ్జ్ పల్స్ అన్ని యూత్ కాబట్టి ఆ పల్స్ పట్టుకున్నాడు, యూత్ లాగా అది లెక్క అని పంచ్ కూడా ఇచ్చాడు, ఎక్సలెంట్గా ఉంది.
మా వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఎంత బాగా నచ్చిందంటే ఈ సినిమా మాక్సిమం ఈ సంవత్సరం ఒక బిగ్ హిట్ సినిమాగా ఉండిపోద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. చిన్ని చరణ్ లాంటి వ్యక్తులు ఇంకా మన ఇండస్ట్రీకి ఎంతోమంది ఉత్సాహంగా వచ్చి మన ఇండస్ట్రీని కాపాడి పైకి అందరూ ఇటువంటి మంచి మంచి సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మా శంకర్ గారు, పద్మగారు, వెంకటేశ్వరారు, మిగతా మిత్రుల పేర్లు తెలియదు కానీ అందరూ మీరందరూ పెద్ద ఇంతమంది పెద్దలు వచ్చి ఇక్కడ ఈ చిన్ని చరణ్ ఆశీర్వదించారంటేనే అతని వ్యక్తిత్వం ఏంటో అతని గొప్పతనం ఏంటో తెలుస్తుంది. యాక్చువల్గా చాలా నాకు ఇష్టం అతను అంటే, చిన్ని అని పిలుచుకుంటాను. అతను ఇంకా ఇంకా మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరిని పిలిస్తే బాగుంటుంది, ఎవరిని పిలిస్తే బాగుంటుందని రామానాయుడు గారి పేరు అనుకున్నాను. ఆయన కొంచెం ఆర్థరైటిస్ వల్ల రారకపోతున్నా అని చెప్పారు. ఈ నిలయం అందరూ చూశారు, ప్రసాద్ ల్యాబ్. దీని అధినేతలు రమేష్. రమేష్ గారికి నేను చెప్పమంటే చెబుతా, నా ఫ్యామిలీ ఫ్రెండ్ రమేష్, ఆయన ట్రై చేస్తా అన్నారు. మరి ఇంకెవరిని పిలుస్తావు బాబు అని అడిగా, నాకు సెంటిమెంట్ ఉందండి అన్నారు. మీ నాన్నగారే కదా, మీ అమ్మే కదా నీకు సెంటిమెంటు. కాదండి, నన్ను ప్రప్రథమంగా రాయమని లేకపోతే అవకాశం కరెక్ట్ చేసినటువంటిది మిస్టర్ శంకర్ అని చెప్పడంతో నాకు ఆనందం కలిగింది. నేను వెంటనే చెప్పాను నిన్న కూడా. ఇంకొద్దు ఆలోచన వద్దు, నెక్స్ట్ మంచి కార్యక్రమం ఈ పిక్చర్ విషయంలో చేస్తాను చూశారు, అప్పుడు మనం అనుకున్న వాళ్ళు అందరినీ పిలుద్దాం, ముందు శంకర్ని పిలవండి అని చెప్పి మన ఆఫీసులో ఒక ప్రొడ్యూసర్ గారు మనకు పరిచయం అయ్యారే, నెక్స్ట్ పిక్చర్కి అవకాశం ఇస్తారన్నారు. ఆయన పేరు ఏంటండి? మరి పక్కన ఉన్నారు కదా, ప్రామిస్ చేశారు ఆయన, నాకు ఆనాడే ప్రామిస్ చేశారు బాబు శంకర్. ఆయన్ని కూడా పిలవాలని మనం అనుకున్నాం. ఇది మన ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాంటిది. ఐ వెరీ హ్యాపీ. ఇకపోతే అతను కవి అని నాకు తెలియదండి, మ్యూజిక్ డైరెక్టర్గా విన్నా. ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు, 700 సినిమాలు పనిచేసినప్పుడు ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు తెలుసు నాకు, ఫ్యామిలీ మెంబర్స్ ఆల్మోస్ట్ అందరూ. నేను రంగు పూసుకున్నప్పుడే నేను ఆర్టిస్ట్ని. నిజంగా చెప్పాలంటే మా ఆవిడ కానీ నా నలుగురు ఆడపిల్లలు ఎవరు ఇంతవరకు సినిమా షూటింగ్ చూడాల. నాకు సినిమా ఇంట్రెస్ట్ లేదండి. 1954లో రేరంగా వాడు తీసుకున్న నాగేశ్వరరావు చిత్రపతి గారు రాజమండ్రిలో, అప్పటి నుంచి ఆయన పరిచయం ప్రతిష్టించింది పాత్రికేయుడిగా. ఫంక్షన్కి వెళ్ళాం మద్రాస్, అక్కడ మన మీ మంత్రి గారు డికారుణి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా చిన్ననాటి నుంచి ఏదైనా మంచి సినిమా ఉంటే ఎన్నోసార్లు చూస్తున్నాను పద దఫాలుగా, ఈ మధ్య చూడతగ్గ సినిమాలు ఏవి లేవని చెప్పింది ఆవిడ. మేబీ కరెక్ట్, మే నాట్ బి కరెక్ట్, ఒక్కొక్కటి మనస్తత్వం ఒకలాగా ఉంటుంది. అంటే నాటి స్థాయిలో ఉన్న చిత్రాలు నీడు కూడా తీయాలని, కానీ యూత్ యొక్క పల్స్ స్టడీ చేసి తీయాల్సిన అవసరం ఉందన్నది నా మనసులో ఉన్న భావన. పెద్దలు చెప్పారు కూడా, యూత్కి సంబంధించినటువంటి ఈ సినిమాని బాబు తీశాడు కనుక ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, అవ్వాలి. సక్సెస్ అయినప్పుడే మా లాంటి ఆర్టిస్టులు బయటపడతారు, వాడు మాకు అన్నం పెట్టిన వాడు అవుతారు. మీ అందరు బ్లెస్సింగ్స్ కోరుకుంటూ ఈ సినిమా లాంచ్ చేసే వరకు నేను మ్యూజిక్ డైరెక్టర్ని కదా, డైరెక్టర్ అని పేరు పెడితే నాకు ఏమవుతుందో అని భయంగా ఉండే టెన్షన్గా, అసలు అనౌన్స్ చేయలేదు సినిమా అయిపోయేంత వరకు. ఇప్పుడు మాట్లాడదామంటే మీరు వెళ్ళిపోతారనేది అదొక టెన్షన్ వచ్చింది. పెద్దోళ్ళు మాట్లాడుతుంటే వినాలో మరి టైం అయిపోతుందని టెన్షన్ పడాలి, అర్థం అవ్వలేదు. సో ఎనీవే అందరికి థ్యాంక్స్. సో నా గురించి ఇంత బాగా చెప్తారనుకుంటే ఇంకా చాలామంది పెద్దోళ్ళని పిలిచేవాళ్ళని, అది లెక్క. ఇప్పుడు నిజంగా నాకు అవసరం లేదు, నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఎప్పుడెప్పుడే పేరు వస్తుంది, నాకు కష్టపడి ఒక గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకున్నాను వస్తుంది. బట్ ఎందుకో ఎక్కడో జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, నాకు నాకు తగ్గ సినిమా నాకు పడట్లేదేమో అన్న ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది ఒక 1 ఇయర్ నుంచి. సో అలాగే నాలాగే స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, 10 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి నిజంగానే టాలెంట్ ఉండి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలామంది నాకు కనపడుతున్నారు, తారసపడ్డారు నా ఫ్రెండ్స్ అందరూ. ఉదాహరణకు ఫణి. సో వీళ్ళందరికీ ఒక లీడ్ తీసుకొని నేను ఒక సినిమా చేస్తే తప్పేంటి, ఎవరెవరో బయట నుంచి సినిమాలు చేస్తున్నారు మన ఇండస్ట్రీలోనే ఉన్నాం. సో మనం ఒక అడిగేస్తే ఎంతోమంది శ్రేయభిలాషులు ఉన్నారు, అందరూ నాకు సపోర్ట్ చేస్తారు, మీడియా వాళ్ళు కానీ అందరు కూడా హెల్ప్ చేస్తారు. సో వాళ్ళందరూ సపోర్ట్ తీసుకునే ముందు స్వయం కృషిగా నాకంటూ నేను ఒక సినిమాను తయారు చేసుకున్న దాని ఎడిటింగ్ టేబుల్ మీద చూసి నిజంగానే మనం సినిమా తీసాము, బాగా తీసాము, ఎవరి దగ్గరికైనా వెళ్ళి గర్వంగా చెప్పుకోవచ్చు అనే ఫీలింగ్ వచ్చినప్పుడే మనం బయటకు వద్దాం అనుకున్నాం. సో ఇప్పుడు సినిమా అయిపోయింది, రికార్డింగ్ కూడా జరుగుతుంది.
अद्भुत सृष्टि इंडस्ट्री रिकार्डल तिगरास्तान चपले बट नीन इप्डवरकू साटिस्फाक्षन कोसम एदे वेटो अदेटेशन सो अंदे आनंद मे प्रेस मीट पेट जरिए सो ई सिम द्वारा नेकोनी म्यूजि डैरेक्टर अंदर पेको सो नीन अलाकूद नीन अटंप्ट निजाने सक्सेस एवर कावाली निजाने दाने अर्वर अच्छी आर्टिस्टी टेक्नीशियन अंदर अलांट वाले जरूरी की सो तक मीलांट मीडिया वालूल सहक इलांट निजाने सक्सेस इंक चाल मंदिर नाला स्ट्रगल वाल वील निंदू प्रांाल कुलाल अदान इदान फीलिंग्स तो इंडस्ट्री पैक रायो फील्क निजाने वालू मन इला अटंप्टे मन को सक्सेस वस्तानी इंका चाल मंदिर बैलदेरतार को सो मुख्य मनोज इंक मल्ल मल्ल मनोज माटा वीलू टाइम वेमु नैने पीलि माटेस्टा सो मनोज ना चाल सपोर्ट तन पापों सिमो चुना सक्सेस सो ना सिम चूस तरह अना ने उठा की मन कल चुस्कदा सो ई द्वारा तक को मनोज मत स्टार अवता मनोज मुझे इकड़की वे पेदल अलागे पात्र मित्री मीडिया मित्र की अंदर की ना कृतज्ञ फस्ट कथ विनमान पीलो चिन्ह कथ विनगा काफिडेंटे क्यार्टर स्क्रिप्ट चूसा स्क्रिप्ट ना पेर पेटे रास मनोजे चेयली अने मत क्लियर कट स्क्रिप्ट अलागे रासपेस सो ना पेर तो चूडने को हापी अंड अट दि सेम टाइम यह सिम की डैरेक्टर फस्ट टाइम डैरक्षन अने की भयपड़ो वेरे अदी चेदमन एना डैरे अदी अंत लेदना इंत कथ रास्को मेरे डैरे चयी वेरे वाले मल्ल वाले एटो सो अंदर सपोर्टिव उमनि आयन नम्मकनी आयन तो पटना मोहन गार वाल रिटटिव फ्रेंड्स अंदर चे ब्रांड क्रियेटी आयन अंत कष्ट पैकोचार सो आयन पट्टी पैकी रावाल आयन एंकरेज अंदर वाल तमुन का महीन का अंदर अंड आयन के अंत सपोर्ट रोजना प्रोजेक्ट कंप्लीट जरिए अट द सेम टाइम इंत कॉन्फिडेंट माटा की कारण प्रोजेक्ट चला बचिंदी इंका मिगता एम माटना आडियो लाच रोजना ट्रैलर्स चूसा अंदर माटडता वर्क परंगा चिन्नी सर एंत पर्फेक्टो ऐज अ पर्सन अंदर माटे उ इप्दाका मे अंदर तेजे हीज़ अ पर्फेक्ट मैन सीरियसली चाला मंच आईना एंड टीम असिस्टेंट डायरेक्टर्स अंदर लाइक कैमरा डिपार्टमेंट तरवाता प्रती मोहन गारू प्रोड्यूसर्स अंदर एव्री वन वे वेरी स्वीट एंड थैंक यू वेरी मच फॉर केयर एंड सपोर्ट नाकु इच्चिनंदुकु थैंक यू प्रियंका 2 मिनट फर्स्ट ऑफ ऑल आई वांट टू थैंक चिन्नी चरण गारु फॉर गिविंग दिस अपॉर्चुनिटी सीरियसली चिन्नी चरण गारी प्रोजेक्ट लो चेसिनंदुकु चाला संतोषम गा उंदी ओक म्यूजिक डायरेक्टर डायरेक्शन एंड प्रोड्यूसर कूडा सो थैंक यू सो मच सो सो अदी लेक टीम 2013 लो मंची हिट वस्तुंदनी टीम अंदर्नी ब्लेस चेयंडी सो थैंक यू सो मच अंदर थैंक्स चेप्पंडी वाळ्ळंदरिकी चाला थैंक्स अंडी ई हीरोगा అనే దానికి కొంచెం నాకు కొంచెం నర్వస్గా ఉంది ఎనీవే అనే నన్ను పెట్టుకున్నారు ఒక నమ్మకంతో నేను బాగానే చేశాను అనుకుంటున్నాను ముఖ్యంగా మీ సపోర్ట్ కావాలి ఏదో చిన్న ప్రయత్నం చేశాము మేము మీకు బాగా సపోర్ట్ చేసి మాకు కొంచెం ఎంకరేజ్ ఇస్తే ఇంకా బాగుంటుంది ఇంకా మిగతావన్నీ ఆడియో ఫంక్షన్లో మాట్లాడతాను కొంచెం ప్రిపేర్ అయ్యి థ్యాంక్ యూ బాయ్ ఆర్కే మాస్టర్ అండ్ శ్రవణ్ మాట్లాడరు ఓకే పరిచయం చేస్తున్నారు సో అండ్